వందనాలు చెల్లిపరుస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద నేను సాక్ష్యముగా పిలుచున్నాను. నేను నీ తోటి సహాయకుడు, నీ తోటి స్నేహితులను, నీ రక్త సంబంధికులను నేను సాక్ష్యముగా పిలవటలేదు. భూమి ఆకాశములను, ఈ రాళ్లను, ఈ ప్రకృతిని నీ మీద నేను సాక్ష్యముగా పెట్టుస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నీకు నేను చేసిన సాక్ష్యాన్ని నీవు ఇక్కడ ఆయన బలిపీఠము ఎదుట ప్రకటించిన ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి రాయి, ప్రకృతి, ఈ భూమి ఆకాశములన్నీ కూడా చెవులతో వింటున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ చెప్పుస్తున్న మాట చెవులు కనిగిన వాడు మాత్రమే వినుగాక. దేవుని మాటలు అందరూ వినలేరు, దేవునికి సాక్షులుగా అందరూ జీవించలేరు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను పిలిచి, ఎందుకంటే శాపగ్రస్తమైన జీవితములో నుంచి, శపించబడిన అనుభవములో నుంచి నిన్ను రప్పించి నీ పితరులకు ఇచ్చేదన స్వాస్థ్యాన్ని నేను నీ వశము చేసి నేను నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాపాడి నేను నీకు తోడుగా ఉండి, ఇదిగో నేను నీ యొక్క నీ సన్నిధిలో సాక్షిగా ఉంటానని నీతో పలికించిన ప్రతి మాట ఆయన అంటున్నాడు, ఇదిగో నేడు జీవమును శాపమును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. కనుక దేవుని మాటలను విని, ఎందుకంటే నీ ప్రాణమునకు దీర్ఘాయువును, నీ యొక్క దీర్ఘాయుషునకు మూలమయ్యున్న కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుసు, నీ ప్రాణమునకు మూలమయ్యున్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములను విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును మీరు కోరుకొనండి. ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఇశ్రాయేలులారా, బానిసత్వములో శాపగ్రస్తములో పడి ఉన్న మిమ్ములను నేను, బాధలకు శ్రమలకు గురి అయి ఉన్న మిమ్ములను నేను విడిపించి ఉన్నాను. ఈనాడు ఇదిగో శ్రేష్టమైన భూమిలో వాలు తేనెను ప్రవశించే దేశంలోనికి మిమ్మలను నేను నడిపిస్తున్నాను. కనుక ఇదిగో ఈనాడు మీకు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. ఇదిగో మీరు జీవమును కోరుకుంటారో మరణమును కోరుకుంటారో అది మీకే నేను అప్పగిస్తున్నాను. కనుక మీ మీద సాక్షులుగా నేను మీతోటి సహోదరులను, మీ రక్త సంబంధికులను నేను సాక్షులుగా పెట్టలేదు. భూమి ఆకాశములను నేను మీ మీద సాక్ష్యముగా పిలుస్తున్నాను. ఎందుకంటే అవి నిరంతరము నేను నాశనము చేసే అంతవరకు, ఈ సృష్టి నాశనమయ్యే అంతవరకు ఆయన ఉసుములో ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞకు లోపడుతూ మానవులుగా మనము ఎన్ని కార్యాలు చేసినా మనము లోపడకపోయినా అవి మాత్రము దేవుని మాటకు లోబడుతూనే ఉన్నాయి. కనుక వాటితో నేను మాట్లాడుతున్నాను, వాటితో మీ సాక్ష్య జీవితాన్ని నేను వాటికి తెలియపరిచి వాటిని మీ ఎదుట ఆయనగా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడినప్పుడు వారి వారి క్రియల చొప్పున ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఫలాలు పొందుకొని ఉన్నారో, ఏ రీతిగా వారి జీవితము ఫలింప కలిగి ఉన్నారో, ఏ రీతిగా వారు మరి జీవాన్ని పోగొట్టుకుని ఉన్నారో అది దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యాన్ని ఆ భూమి ఆకాశాలు ఆ రోజు నీ సాక్షి జీవితాన్ని వివరించినప్పుడు నీ మీద అబద్ధపు సాక్ష్యము పలకకుండా, ఎవరు మనుషులెవరు సహాయము లేకుండా దేవుడే భూమిని ఆకాశాన్ని మనకు సాక్ష్యముగా పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో
నీ ప్రాణమునకు జీవమయ్యున్న దేవుడే నిన్ను ప్రేమించి నీకు దీర్ఘాయుష్ను కలగచేసి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను బ్రతకటానికి భూమి మీద అవకాశాన్ని ఇచ్చి ఆయనను ప్రేమించి ఆయన వాక్యము విని హత్తుకొని హత్తుకొనట్లు జీవమును మీరు కోరుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ జీవాన్ని కోరుకునండి, ఆయనను హత్తుకొని ఆయన మాటలు విని మీ కుటుంబములతో ఆయనను నిత్యము ఆరాధిస్తూ జీవాన్ని కోరుకునండి అనేది దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలో ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి జీవ మార్గము ఒకటి మరణ మార్గము. ఇశ్రాయేలీయులను ఎంతగానో ఆయన ఎంతగానో ప్రేమించి గద్ద తన బిడ్డలను ఏ రీతిగా నడిపించిన రీతిగా ప్రతి ఆపతలో వారిని నడిపించిన తర్వాత ఇశ్రాయేలీయులు బలహీనులైపోయిన తర్వాత దేవుడు ఎంతగానో వారి విషయంలో ఆ సమూహముతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి నిర్గమకాండం 32:25 ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, మోషే వారిని చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారము మన నిలిచిన యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులను శ్రేష్ఠ జీవితాన్ని కలిగించడానికి పాలు తేనెలు ప్రవచించే పచ్చని ప్రదేశంలోనికి శ్రమలు తీరిన తర్వాత వారిని ఆనందముగా దేవుని సన్నిధిలో దేవుడే వారికి కాపుదలగా ఉన్న ఆ సమయములో వారేం చేస్తున్నారు చెప్పండి? వారికి కలిగి ఉన్న సంతోషం, వారికి కలిగి ఉన్న ఆనాడు ఆనందాన్ని విచ్చలవిడిగా వారు తిరగటానికి ఇష్టపడి ఉన్నారు. విచ్చలవిడిగా తిరగటానికి ఆలోచనలు చేశారు, తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టపడి ఉన్నారు. దేవుడు వారిని చూసినప్పుడు శ్రమలలో వేదనలో బంధకాలలో నుంచి విడిపించిన తరువాత వారిని శ్రేష్టమైన జీవితానికి వారిని అప్పగించిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పండి? ఇచ్చలవిడిగా తిరుగులాడుస్తున్నారు, ఇచ్చలవిడిగా మాట్లాడుకొనిస్తున్నారు. అది దేవుడు చూసి మోషేని పంపించి అక్కడికి అంటున్నాడు, ఇదిగో దేవుని యెహోవా పక్షాన ఎవరున్నారో వారు మీరు ఇప్పుడు వేరై ఆ విచ్చలవిడి జనాలలో నుంచి వేరై ఈ మూర్ఖులకు ఈ తరము వారిలో నుంచి వేరై మీరు రక్షణ పొందండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మోషే వారి మధ్యలో నిలబడి ఎంతగానో వారిని బంధకములలో శ్రమలలో వారు ఎంతగానో దేవునికి మొరపెట్టినప్పుడు సముద్రాన్ని చీల్చి వారికి పరలోక రాజ్యము నుంచి మన్నాన్ని కురిపించి జీవజలపు ఊటలను వారికి అందించి వారి కుటుంబాలలో ఎలాంటి తెగులు వేదనలు లేకుండా సంతోషాన్ని కలగచేసి దేవుని పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు వారిలో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడికి వచ్చిన తర్వాత దేవుని పర్వతము దగ్గరకు వచ్చిన తర్వాత ఇచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా మాట్లాడటానికి వారు ఇష్టపడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాంటి వారిని చూసి దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో వారిని నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎవరైతే వారిలో కొంతమంది, ఎందుకంటే అందరూ విచ్చలవిడితనములో నడిసేవారిగా లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. కనుక దేవుడు వారిని వేరు చేయాలి అంటే సాధ్యపడదు. కనుక యెహోవా పక్షాన ఎవరైతే ఇష్టపడి ఉన్నారో ఆయన రక్షణ ఆనందాన్ని చూడటానికి ఎవరైతే సంతోషంగా ఉన్నారో మూర్ఖులైన ఈ తరము వారిలో వేరే ఇప్పుడు మీరు
రక్షణ పొందండి అని ప్రకటన చేయగా అనేకులు వారు విచ్చలవిడితనములో నుంచి ఎవరైతే విచ్చలవిడితనముగా ప్రవర్తిస్తున్నారో వారి ప్రవర్తనను చూసి పక్కకి వారు తొలగిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తొలగిపోయినప్పుడు దేవుడు ఆయన కోపము వారి మీద రగులుకొనగా సంఖ్యాకాండము 16:20 సంఖ్యాకాండము 16:20 చూడండి. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి అవతలికి మీరు వెళ్ళండి క్షణములో నేను వారిని కాల్చివేసదనని మోషే హారోనులతో తెలియజేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సేవ చేయాలని, దేవునికి ఇష్టులుగా ఉండాలని, దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవించాలని, వారిని బంధకాలలో శ్రమలలో వేదనలో నుంచి విడిపించిన తర్వాత విచ్చలవిడిగా తిరుగులాడుటకు విచ్చలవిడిగా మాట్లాడుటకు ఇష్టపడిన మనుషులలో నుంచి మోషే మాట్లాడుతున్నారు. అక్కడ ఏమన్నారు చెప్పండి. అయ్యలారా, దేవుడు మీకు అప్పగించిన సేవ, మీకు అప్పగించిన స్వాతంత్రం, ఈరోజు మీకు మిమ్మల్ని పిలిచిన పిలుపు శక్తివంతమైనదని గ్రహింపు లేకుండా, ఈ పిలుపుకు మీరు వినయ విధేయత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుడు కోపము రేపకండని వారితో మాట్లాడిన వారు ఏ మాత్రము కూడా వినలేదు. అనేకులు వినలేదు. అనేకులు నాశనం అవటానికే, అనేకులు చనిపోటానికే సిద్ధపడ్డారు. కొంతమంది చనిపోయారు. కొంతమంది వారిలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారు, పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకున్నవారు వేరై ఆ మార్గములో నుండి వారు జీవాన్ని కోరుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, బలహీనతో మనం కలిసి నడిచేటప్పుడు, మనతో ఆనాడు మోషే ద్వారా అనేక మందిని హెచ్చరిక చేసిన వాక్యము ఈనాడు కూడా, ఇదిగో జీవమును మరణమును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో పిలిచి ఈ మూర్ఖతరము వారిలో నుండి మీరు వేరై అపొస్తల కార్యము 3:40 వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా చెప్పండి మేము ఏమి చేస్తామని పేతురును కడమ అపొస్తలను వారు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రము. వారు ఈ మాటలను ఎవరు విన్నారు చెప్పండి. దేవుని మాటలు ఇష్టమైన వారు. అయ్యలారా, మేము ఏమి చెయ్యాలి అని ఆనాటి తరము వారు దేవుని పక్కకు వెళ్ళిపోయారు. ఈనాటి తరము వారితో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈనాటి తరము వారితో కూడా మూర్ఖులకు ఈ తరము వారిలో వేరై రక్షణ పొందండి అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. మూర్ఖులతో మనము కలిసి నడిచినప్పుడు దేవుని క్రియలను మనం చూడలేము, దేవుని జీవాన్ని చూడలేము మనం. కనుక ఆ మాటను విని అనేకులు హృదయములో నొచ్చుకుని, అయ్యలారా ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి అని ఆ వాక్యాన్ని విని వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు మీరు మారు మనస్సు పొందండి. ఇప్పుడు మీకు మారు మనస్సు అవసరమై ఉన్నది. రక్షణ పొంది ఉన్నారే కానీ, దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారే కానీ మారు మనస్సు లేని వారిగా మీరున్నారు. కనుక ఇప్పుడు మారు మనస్సు మీకు ఎంతో అవసరము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మారు మనస్సు లేని వారు అనేక మంది ఉన్నారు. వారి జీవితాలలో విచ్చలవిడితనానికి స్థానము లేకుండా, కాలకు అడ్డము లేకుండా, మనము దేవుని ఉగ్రతకు గురి కాకుండా జీవమును కోరుకునే వారిగా, ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని
ఆయనను జీవమును మీరు కోరుకొనండి అని ఆనాడు ఈనాడు దేవుని హెచ్చరికలు మన మధ్యలో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆనాడు వినిన వారు అందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని విని వారు వేరై రక్షణ పొంది 3,000 మంది రక్షించబడిన ఆనాడు రక్షించబడి వారందరూ కూడా మరి మూర్ఖతరము వారిలో నుంచి వేరై అనుదినము దేవాలయములో దేవుని వాక్యాన్ని పంచుకొని ఉన్నారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపనలో కూడుకొని ఉన్నారు. దేవుని సన్నిధిలో అనేక మందిని నూతనముగా రక్షించబడే వారికి ఆదరణ కలగ చేశారు. వారు దేవుని పిలుపుకు లోబడ్డారు. అనుదినము దేవాలయములో కూడుకొని ఉన్నారు. అనుదినము విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేయగా వారి ప్రార్థన కూడి ఉన్న చోటు కూడా ఆ రోజు భూకంపము వలె కదిలింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అనేక మంది వారు ప్రార్థన ద్వారా అనేక మందిని రక్షించగలిగారు. అలాగే అది వారి కుటుంబాలకు వారి బిడ్డలకు ఆశీర్వాదముగా మార్చుకున్నారు. కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమల్ని మనము విషయములో ఎరుగుదము. అన్ని విషయములలో ఎరుగుదము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మనము ఇక పసిపిల్లలమై ఉండక మనుషుల యొక్క మాయ ఉపాయముల చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవునట్లు అలల చేత ఎగర కొట్టుకుని పోవునట్లు కాక మనము ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుదము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఎంతగానో ఈ లోకములో బలహీనమైన స్థితిలో నుంచి మనలను పిలిచి మనము అటు ఇటు కొట్టుకుని పోయే వారిగా కాకుండా మనుషులు కల్పించు ప్రతి ఉపదేశానికి ప్రతి బలహీనమైన క్రియలకు కుయుక్తితో లాగుకొని పోయే ప్రతి ఉపదేశానికి మనము కొట్టుకొని పోక మనము అన్ని విషయాలలో దేవుని క్రీస్తుని కలిగి ఎదిగే వారిగా మనము జీవించాలి అని దేవుని వాక్యము చేత మనము బలపరచబడుతున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు, మన కొరకు జీవాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, ప్రతి ఉపదేశము అనగా ఈ లోకములో 2 మార్గాలను సాతాను ఏర్పాటు చేస్తున్నాడు. మనము రక్షించబడిన తర్వాత ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. కనుక ఏ విషయములో మనము తప్పిపోకుండా జీవమును కోరుకొని ఆ జీవమును ప్రేమించుసు హత్తుకొని ఉండాలి అని దేవుడు మనకు బోధించి ఉన్నాడు. కానీ అనేకులు ఈనాడు బలహీనమైన స్థితిలో కొట్టుకుని పోయే సంఖ్యలో మనం ఉండకుండా, మనము అలల చేత ఎగర కొట్టబడే సంఖ్యలో ఉన్న మనము అన్ని విషయంలో క్రీస్తుని కలిగి అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనుసు యేసు క్రీస్తు ప్రేమలో నిలుస్తున్నట్లుగా మనము కాచుకొని ఉండాలి అని దేవుని లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి చీకటిలో జీవించే మనకు వెలుగును కలగచేసి ఆనాడు మహాశ్రమలలో మన పితరులను ఇశ్రాయేలులను కాపాడిన దేవుడు ఈనాడు కూడా ఆయన కుమారుని ద్వారా మనము బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనలను వెతికి రక్షించిన దేవుడు, ఆ రక్షణను బట్టి ప్రతి వారు కూడా
మనము నిర్లక్ష్యత స్థితిలో కాకుండా దేవుని యొక్క ప్రేమను కలిగిన వారిగా ఆ మార్గంలో నడిచే వారిగా ఉండాలి అని మనల్ని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ప్రతి ఉపదేశానికి ప్రతి ఆలోచనలకు అలల చేత ఎగర కొట్టబడే ప్రతి సముద్ర తరంగాలు ఎంతో బలముగా బయటికి వచ్చిన అవి సముద్రము తీరానికి వచ్చే సమయానికి అవి తీరా ఒడ్డుకు వచ్చే సమయానికి అది నేలతో సరిసమానముగా అయిపోతుంది. అలాగే భక్తిహీనుల మార్గము ఎంతగానో అది బలహీనమైన అది రాను రాను కూడా మరి ఎంతగానో మొదటిగా బలముగా ఉన్నట్టుగా కనపడినా అది రాను రాను సముద్ర తరంగాలను పోలినట్లుగా బలహీనముగానే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ప్రతి ఉపదేశములో నుండి ప్రతి బలహీనమైన క్రియలలోని మనం రక్షించబడి క్రీస్తు మనలను పిలిచిన ప్రకారం అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొని క్రీస్తు ప్రేమలో నిలుస్తున్నట్లుగా దినదినము మనము కాసుకొని వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనలను పిలిచింది మనము అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధులుగా ఉండాలని మనలను పిలిచి ఉన్నాడే కానీ బలహీనులుగా ఉండటానికి మనలను పిలవలేదు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనలను ఏర్పాటు చేసిన విధానములో జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మన ఎదుటే ఉంచారు. కనుక వాటిలో ఏది ఇష్టమో మనము ఇష్టాన్ని బట్టి ఈరోజు జీవిస్తుండే ఆ మార్గాలలో తప్పు మార్గాలలో మనం నడుస్తుండే ఈరోజు జీవాన్ని కలిగి మరలా మనము జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకిచ్చిన సమయము ఇశ్రాయేలీలను ఎంతగానో ప్రేమించి ఆనాడు ఈచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలతో అనేక సార్లు హెచ్చరిక చేసి భూమి నెరలు విడిచి భక్తిహీనులు దేవుని పక్షానున్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగానే భక్తిహీనులను లయము చేశాడు. అలాగే మనలను కూడా ఈరోజు భక్తిహీనత క్రియలలో నుంచి మూర్ఖతరము వారిలో నుంచి వేరై రక్షణ పొందండి. దేవునికి స్తోత్రము. అలా మూర్ఖ స్థితిలో నుంచి మూర్ఖ స్వభావములో నుంచి వేరై రక్షణ పొందండి. ఇదే మనకు అనుకూల సమయము. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ప్రతి కార్యము ఎడల ఆయన శక్తిని మనకు వెల్లడి చేశారు. కానీ దానిని నిర్లక్ష్యత చేసి ఆ కార్యాలను ఆ సాక్ష్య జీవితాన్ని కోల్పోతే ఆ తర్వాత మరలా ప్రభువా ప్రభువా అని మనము ఎంత పిలిచినా ఆ కృప మరలా ఒక్కసారి వెలిగించబడిన దీపము మరలా మరలా వెలిగించుట అసాధ్యము. కనుక అలాంటి అసాధ్యమైన స్థితిలో జీవించకుండా దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లుగా కాసుకొని ఉండాలని దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించునుగాక. దైవజనకి అయ్య గారికి అమ్మగారు కొందనాలు. మాది విజయవాడ రావణింగేశ నాగర్ కట్టమే నుంచి వచ్చాము. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు. మేము మామూలుగా ఉంటున్నాం. పిల్లడు అన్నం తింటల్లా చేయట్లేదు. ఏంటా అని యేసన్నగారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ అపుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది. అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే గోదావాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేయండి దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది. చాలా సీరియస్ కండిషన్లో ఉంది.
తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా టెక్నెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మందులు ఆపి వాడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరొకసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రై గారికి ఫోన్ చేసి చెప్పాం. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒకరి సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక.